అది లోక్సభ కావడం ప్రతిష్టాత్మకంగా మారింది మిగిలిన రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ బీజేపీ జనసేన మాత్రం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యానికి తిరుపతి ఉప ఎన్నికను తొలి అడుగుగా భావిస్తున్నాయి లక్ష్యం ఎలా ఉన్నా తొలి అడుగే తడబడేలా కనిపిస్తోంది ఈ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై బీజేపీ జనసేన ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే కావడంతో బరిలో ఎవరు నిల్చోవాలనేది తేల్చుకోలేకపోతున్నాయి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ చాలా రోజుల క్రిందటే ప్రారంభించింది కూడా బీజేపీ రాష్ట్ర శాఖ సహా ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ స్వయంగా మకాం వేశారు బీజేపీ అనుబంధ సంఘాలు చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశమవుతున్నారు పార్టీ రాష్ట్ర శాఖ యంత్రాంగం మొత్తం తిరుపతి ఉప ఎన్నిక మీద దృష్టి సారించింది తిరుపతి ఉప ఎన్నికలో తామే పోటీ చేయాలని జనసేన భావిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి తప్పుకొని మిత్రపక్షం బీజేపీకి మద్దతు ఇచ్చినందున దానికి పరిహారంగా తిరుపతి లోక్సభ స్థానాన్ని కోరుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదే బీజేపీకి ఇలా వరుసగా అవకాశాలను ఇచ్చుకుంటూ పోతే తమ పార్టీ పరిస్థితి ఏంటనే అభిప్రాయాలు జనసేనలో బలంగా వినిపిస్తున్నాయి తిరుపతి వేదికగా ఇటీవలే ముగిసిన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలోనూ దీనినే ప్రస్తావించారు నేతలు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానంలో బీజేపీ కంటే అధిక ఓట్లను సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు తిరుపతి లోక్సభ స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు వదులుకోవడానికి ఏమాత్రం సుముఖంగా లేరు కమలనాథులు గ్రేటర్ హైదరాబాద్తో దీనిని పోల్చుకోవడానికి ఇష్టపడట్లేదు దానికదే దీనికిదే అనే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది నిజానికి తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు ఆ తర్వాత అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు అందుకే తాము పోటీ చేసి ఓటు బ్యాంకును మెరుగుపరచుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగామనే సందేశాన్ని ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఈ పరిస్థితుల మధ్య బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే విషయం మీదే ప్రధాన చర్చ సాగింది రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాల గురించి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సోము వీర్రాజ్కు వివరించారు ఏ పార్టీ పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వం మీదే వదిలేద్దామని సోము వీర్రాజు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఎవరు పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగా భావిస్తామని ఆయన స్పష్టం చేశారు